హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా రొయ్యల బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ముందుగా 2 గ్లాసులు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి పెట్టుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని రొయ్యల్ని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని రొయ్యల్లో వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు, రొయ్యల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ కోసం మసాలాలని ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని అందులో కొంచెం బిర్యానీ ఆకు, 3 దాల్చిన చెక్క, 3 యాలకులు, 4-5 లవంగాలు, కొంచెం షాహీ జీరా, 3 అనాస పువ్వు, 3 మరాఠీ మొగ్గ వేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ 1½ కారం, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 కప్ పెరుగు వేసుకుని మసాలాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకుని కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నిటినీ మళ్ళీ ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఎసరు కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 అనాస పువ్వు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం షాహీ జీరా, కొంచెం గరం మసాలా, 2 మరాఠీ మొగ్గ వేసుకుని ఎసరిని బాగా మరగనివ్వాలి. ఎసరు మరిగించిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని 70% రైస్ని ఉడకనివ్వాలి. రైస్ని ఉడికించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలపైన రైస్ని 2 లేయర్లుగా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుని రైస్ని మరో లేయర్ కింద వేసుకోవాలి. మరో లేయర్ పైన కొంచెం గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. హాఫ్ కప్ ఎసరు వాటర్ గిన్నె అంచుల చుట్టూ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బిర్యానీ డ్రై అయిపోకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 5 మినిట్స్ పక్కన ఉంచుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఉషా కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.